जनता मीडिया वाली शुभाकांक्षलु तेलुपुतु ना पेरु बंडार कृष्ण 15వ वार्ड कौन्सिलर इप्पुडु 4 ఏళ్లు పూర్తి చేసుకొని 5 ఏళ్ళ పడతాం అయితే ఇప్పుడు మా వాళ్ళ 15వ వాళ్ళ డెవలప్‌మెంట్ గురించి మేము చెప్తున్నాం సార్ ఒకటి ఫస్ట్ మన శ్వేతనగర్ లోనే మేము ఇంత ముందుకు సింగరేడి ఇంజనీరింగ్ అడిగితే సార్ని అడిగితే మాకు ఇట్లా సార్ల బ్రిడ్జి కావాలి ఇట్లా వాటర్ వాగు నుంచి ఇదైతేనే ఉండ్లకు వస్తున్నాయి అంటే స్పాట్ గా 50 లక్షలు శాంక్షన్ చేపిచ్చి శ్వేతనగర్ లోనే చిన్నమరెడ్డి హాస్పిటల్ దగ్గర బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది అది స్టార్ట్ గా అయిపోయింది రెండోది లిటిల్ బర్డ్స్ స్కూల్ కాడ అది బ్రిడ్జి అది ఒక సేమ్ వాగుపైనేనే అది ఒక వర్షానికి ఇదైతుంటే దానికి ఒక 40 లక్షలు శాంక్షన్ చేపిచ్చి అది ఒక క్లియర్ అయిపోయింది సార్ అది ఒక స్టార్ట్ అయిపోయింది మూడోది సీసీ రోడ్లు గాని డ్రైన్లు గాని ఇక్కడ మా వాళ్ళ ఏ సమస్య ఉన్నా ఒక సార్ దృష్టికి వస్తే సార్ ఎప్పటిదప్పుడు ఎమర్జెన్సీగా సార్ వాళ్ళకి చెప్పి ఎమర్జెన్సీ వర్క్ కింద వర్క్ చేపించింది సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ ప్రాబ్లం ఉంటే బోర్లు కానీ అన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పని మళ్ళీ కొన్ని కొన్ని అక్కడక్కడ వర్క్స్ ఉన్నాయంటే మళ్ళీ ఇప్పుడు ఒక 30 లక్షలు శాంక్షన్ అయ్యాయి సార్ ఇప్పుడు టెండర్లుక అది ఇదైనాయి రేపటి నుండి ఓపెన్ చేస్తారు టెండర్స్క కేసీఆర్ పాలన ఇంకా ఎవరుక రారు ఆయనలాగా చేయడం కేసీఆర్ లాగా చేయడం ఎవరుక రారు ఇంకా మళ్ళా జన్మిత్తుక రారు మంత్రి గారి పాలన ఎలాంటిది లేదు నీకు ఎక్కడ ఎవరు గాని బీదోలు గాని ఎవరన్నా సార్ మాకు ఇది ఆపత్తి ఇది ఉందంటే 100% చేసి పెడతాడు సార్ ఏదైనా కానీ పార్టీ గిటి అనే సంబంధం ఉన్నది సార్ తోటి ఎవరన్నా రాని సార్ నాకు ఇది ఆపతుంది సార్ మాకు ఇట్లా కావాలి ఈ పని కావాలి ఇది కావాలంటే 100% చేసి పెడతాడు మాకు ఫస్ట్ స్టార్టింగ్లో మే వ్యవసాయం మాది మే వ్యవసాయం మా అమ్మ మా నాన్న వాళ్ళు కూరగాయలు వ్యాపారం చేశారు ఆ కూరగాయల వ్యాపారం నుంచి 1980 అంటే నేను ఎన్టీఆర్ అభిమాని నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనుక నేను దాని నుంచి 1983 నుంచి నేను ఇంకా టీడీపీలోనే పాల్గొంటూ టీడీపీ క్రియాశీల సభ్యులని ఇది చేసుకుంటూ మేము దానిలోనే ఇది చేస్తున్నాం తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చినాం కేసీఆర్ పాలన మంచిగా ఉందండి మంత్రి నిరంజన్ రెడ్డి గారు కానీ మన కేసీఆర్ గారు కానీ మంచిగా ఉంది ఎక్కడైనా మనకు ఇది మంచి స్పందన ఉంది సార్ ఇప్పుడు చేయాల్సినవి ఒక 3-4 వర్క్స్ ఉన్నాయి సార్ ఆ 3-4 ఈ టెండర్ ఈ రెండు అయిపోయింది టెండర్ అయిపోతే ఇంకా ఓపెన్ కాలేదు 30 లక్షల వరకు ఉంది సార్ ఇంకా చేయాల్సినది పని పెండింగ్ది ఇంతకుముందుకు మనకు ఒక 6 బోర్లు వేపించాం సార్ని అడిగిన ఎమ్మడే సాయం చేపించి 6 బోర్లు అంటే ఇంతకుముందు బోర్లు లేకపోయిండే మనకి పోయిన ఎండాకాలంలో మనకు ఇట్లా కావాలంటే సార్ అంటే ఒకటేసారి 6 బోర్లు శాంక్షన్ చేపించిండు ఒకటి కాదు రెండు కాదు 6 బోర్లు బోర్లు వేపించి మీ మోటార్లు ఫిట్ చేపించి లైన్లు గుంజించేయండు అది ఒకటి మనకు ఇంతకుముందుకు కొత్త ఏరియా ఉంది మాది కొత్త మారేమనుకుంటాను కొత్త ఏరియాలో ఉంది ఆ కొత్త ఏరియాలో సీసీ రోడ్లు డ్రైన్ లేదంటే అవి పూర్తి చేపించేయండు కొంగ అంటే ఒక 20% ఉంటుంది వర్క్స్ ఆ మారేమకుంట ఏరియాలో మాకు మెయిన్ ఆ శ్వేతనగర్ బ్రిడ్జి కావాలని సార్ని అడిగింటి అప్పుడు అది ఎమ్మెల్యేటి సారు చేపించిండు అది ఇంకా సార్కు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు మా వార్డు నుంచి పాలన్న ఇంక మళ్ళీ ఎవరుక పుట్టరు మళ్ళా చెయ్యరుక ఆయన చేసే పథకాల గురించి పెన్షన్లు కానీ వృద్ధాపు పెన్షన్లు కానీ పిచ్చుకలేక సర్టిఫికేట్ పిచ్చుకలేపు పెన్షన్లు కానీ ఒంటరి మహిళలు కానీ ఇంకోటి వాటర్ కానీ మాకు మెయిన్ ఇక్కడ పాలమూరు రంగారెడ్డిది అసలుకు ఎవరు చేయలేదు చేసిండ్రు అందులో ఇంకొకటి ఇక్కడ రోడ్డు కటింగ్ 96 నుంచి మాకు రోడ్డు కటింగ్ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అప్పుడు ఒక ఇద్దరు ఉన్నారు అప్పుడు వాళ్ళిద్దరు నుంచి కాదు 96 నుంచి ఇప్పుడు కాదు అది సారు ఒక సారు ఒక నిజాయితీగా ఉండి సారు ముందుకుండి మాకు ఈ రోడ్డు కటింగ్ పబ్లిక్కు ఇబ్బంది అవుతుంది అనేది సారు ముందుకొచ్చి సరే నాకు ఓట్లు పడతావే పడవా అది తర్వాత విషయం సరే పబ్లిక్ అయితే రోడ్డు కటింగ్ కావాలని ముందుకొచ్చిన మనగాడు ఒక నిరంజన్ రెడ్డి నీల నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ పాలన అంటారా షాదీ ముబారక్ కానీ పథకాలలో షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ మా ఈ చచ్చకమ్ముల్లో మాకు నిరంజన్ రెడ్డి గారు ఇది వైద్య కళాశాల కానీ ఇంజనీరింగ్ కళాశాల కానీ నర్సింగ్ కాలేజీ కానీ ఇవన్నీ మొత్తం జిల్లాకు సంబంధించిన ఆఫీసులు కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ అన్నీ మాకు నిరంజన్ రెడ్డి గారు ఇది చేసేసారు ఇంకా ఇప్పటికొక కొన్ని ఐటీ టవర్ ఇప్పుడు ఇంతకుముందుకు మేము 50,000 అనుకున్నాం ఈసారి మా టార్గెట్ 100,000 చేసుకున్నాం మేము 100,000 తక్కువ ఉండవు కదా అని మేము ఇంతకుముందుకు 54 చిల్లర ఉండేది మా సార్ మెజార్టీ
ఇప్పుడు లక్ష మెజార్టీ తోటి గెలుపాలి గెలిపించుకోవాలని మా ఇది